తట్టుకోలేను బ్రో, ఈ అవమానాన్ని తట్టుకోలేను. అరే చేతికి బ్లడ్, అంబులెన్స్ ఫోన్ చేయి. వద్దు బ్రో, వద్దు, కూర్చోండి బ్రో. తూ వహా హీరో బన్ గయా, హీరో బన్ గయా. దోబికా కుత్తా నా గర్కా నా గాట్కా, ఏ క్యా హై బీచ్ మే. వీటి బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే బ్రెయిన్ డెడ్ ఎలా ఉంది సార్. మీ జాలి గుండెతో శైలి గుండె కరగిలా ఒక సీన్ చెప్పండి సార్, పడుంటాడు. అయితే ఆపరేషన్ నానక ప్రేమతో? నాన్నగా ఆపరేషన్ అంటే బ్రో, అదే ప్రేమతో. మళ్ళీ నానక ప్రేమతో సినిమాలో హీరోకు వాళ్ళ నాన్నంటే ప్రాణం అవునా? ఇక్కడ శైలుకు వాళ్ళ నాన్నంటే ప్రాణం అవునా? అవును. రేపు వాళ్ళ నాన్న బర్త్డే ని ఈ నైట్ 12కి నువ్వు సెలబ్రేట్ చేస్తే అప్పుడు బర్త్డే రోజునే బర్త్గా ఫిక్స్ అయిపోతే ఏమైనా రైట్? రైట్, గుద్దుకో. గాయల్లో ఏది మంచిది ఏది పుచ్చుది? ఒరే తిన్నగా చెప్పి చావరా. అలా చెప్తే నీకు అర్థమైపోతే బామా, ఈ కాయ సిద్ధాంతం ప్రకారం ఆకలి నిద్ర సెక్స్ పశువుకి మనిషికి కామన్ ఎమోషన్, యామ్ ఐ రైట్? ఆడపిల్లలున్న ఇంట్లో ఏం మాట్లాడుతున్నావురా బండ వెధవా. ఓకే ఓకే బామ్మ, ఇప్పుడు నువ్వు నన్ను కొట్టినా నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవు, ఎందుకంటే నాది 0 డిగ్రీ 0 ఎమోషన్. నాలో ఉన్న హై ఎమోషన్ లవ్ ని హైపర్ యాక్టివ్ గా ఉంచడానికే ఈ గుద్దుడు. ఆపు, గుద్దింది చాలు, చూడలేక చూస్తున్నావు. బాబా ఏం చేస్తున్నావు? మాకేం అర్థం కావట్లేదు. నీకు అర్థం కాకపోతే సీన్ సూపర్ హిట్. అంటే అదే మీరు ఎన్ఆర్ఎల్ అయితే సీన్ ఇంకా స్ట్రాంగ్ గా కనెక్ట్ అయ్యేదని నా ఫీలింగ్, యామ్ ఐ రైట్? చిరాకు వచ్చేస్తుంది. సరే సరే, నీ కోసం నా రూల్స్ బ్రేక్ చేసి నీకు స్ట్రైట్ గానే నేరేట్ చేస్తాను. ఈ రోజు మీ నాన్నగారు బర్త్డే. బాయ్స్, ఈ రాత్రికి మీ నాన్నకి ప్రేమతో బర్త్డే సెలబ్రేషన్స్ మీతోటే చేయించి మీ ఎమోషన్ షేర్ చేసుకోవాలని, నేను ఎమోషన్ అయి వస్తే నా ఎమోషన్ అర్థం చేసుకోకుండా అనవసరంగా మీరు ఎమోషన్ అయ్యారు. ఇట్స్ ఎ పిటి. మేము బాధల్లో ఉండి రోజులు ఎలా గడుస్తున్నాయో కూడా తెలియడం లేదు. నా కొడుకు పుట్టినరోజుని కూడా మర్చిపోయాను. పాపించు బావా, నిజంగానే నువ్వు మారిపోయావా? చూస్తున్నావు కదా, ఐఎమ్ 0 క్యారెక్టర్ 0 ఎమోషన్ 0 ఫ్యాట్. కృష్ణ గారు, మీరు ఈ టైంలో? మీ నాన్నగారు బర్త్డే కదా, బాబ్జీ ఫోర్స్ చేసి రమ్మంటే వచ్చా. గ్రేట్ బావా, నీ అమాయకత్వంలో కూడా మంచి ఎమోషన్ ఉందని ప్రూవ్ చేశావు. అవును, మీ నాన్నగారు ఎక్కడ ఎప్పుడు అక్కడ కనపడలేదు? ఆయన టూర్ లో ఉన్నారు, రాలేదు. అయితే అందరు ఫోన్ చేసి ఆయన విషయాలు కదా, ఏంటి బాబ్జీ కనీసం నువ్వైనా చెప్పాలి కదా. ఓ బ్రో, ఫర్గెట్ ఇట్, దిస్ ఇస్ మై ఓన్ క్రియేషన్ కదా. సరే అది వదిలేద్దాం. శైలు, అర్జెంట్ గా మామయ్య గారికి ఫోన్ చేయి, అందరూ మాట్లాడితే ఆయన హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒకసారి ఫోన్ చేయి, అందరూ మన వాళ్లే కదా, ఫోన్ చేయి. సరే చేస్తాను. హలో అమ్మా. శైలు, హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్స్ అమ్మా. సార్, జర్నలిస్ట్ మూర్తి హత్య కేసులో మీకు ఎన్ని రోజులైనా ఒక్క క్లూ దొరకలేదంటే ఏమనుకోవాలి? మీ పోలీసుల వైఫల్యం కాదా? జస్ట్ మినిట్, 1 బై 1 ప్లీజ్. మేము ఆ పని మీద ఉన్నాం, త్వరలో అతన్ని అరెస్ట్ చేస్తాం, ఆఫ్టర్ దాట్ స్టేట్మెంట్ రిలీజ్ చేస్తాం. ఐల్ కీప్ యూ పోస్టెడ్, నాట్ టు వరీ. కృష్ణ సార్, ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ నౌ. ఎక్స్క్యూజ్. థ్యాంక్ యూ. కమ్, వినే ఉంటావుగా, మీడియా పర్సన్ మూర్తి చనిపోయాడు, చంపబడ్డాడని ఛానల్స్ అన్ని గొంతు తెరుస్తున్నాయి. చూసాను సార్ టీవీలో, ఆ బ్లడ్ అది చూసి 2 డేస్ సరిగ్గా భోజనం కూడా చేయలేదు. కృష్ణ కృష్ణ, జాలి పడకో, ఇట్ డజన్ హెల్ప్. క్రిమినల్స్ ని పట్టుకో, నువ్వు వాళ్ళని పట్టుకుంటే మనం ఏదైనా చేయగలుగుతాం. డూ అండర్స్టాండ్? తప్పకుండా సార్, ఇట్స్ మై డ్యూటీ. లైక్ ప్లీజ్ సార్,
కొంచెం టైం ఇవ్వండి సార్, ఇన్స్టాల్మెంట్స్ కట్టేస్తాను. చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాం. మెస్ క్లోజ్ చేస్తే అందరం రోడ్ మీద పడిపోతాం సార్. ప్లీజ్ సార్. చూడమ్మా, నేను ఈ సీల్ వేయడంలో చాలా స్పెషలిస్ట్ ని. మీలాంటి వాళ్ళ ఎడుపులు విని విని ఈ చెవులు చాలా స్ట్రాంగ్ అయిపోయాయి. ఇక మీ ఎడుపులు నేను పట్టించుకోలేను. డబ్బులు తీసుకురామ్మా. డబ్బులు 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 డబ్బులు. ఇదే మంచి అవకాశం. మళ్ళీ హీరోయిజం ప్రూవ్ చేసుకునే బంపర్ ఆఫర్. మ్యాటర్ ని సింగిల్ హ్యాండ్ లో డీల్ చేస్తా బావా. నువ్వే నెంబర్ వన్ అని అనిపించుకుంటా. ఒరేయ్, నీకు దమ్ముంటే నువ్వు మగాడి అయితే ఆ తాళం కప్ప మీద ఈ సీలు గుద్దెలరా. హలో, నేను మగోణ్ణి. ఏంట్రా హీరోయిజం చూపిస్తున్నావు? సినిమాలో ఉండేది ఒకే హీరో. ఇది మల్టీ స్టారర్ కాదు. సీలేమంటే వేసేస్తావా? పెద్ద మొండి బత్తాయిలా ఉన్నావే. రాట్లేదురా, రాట్లేదు. ఈ సిచ్యువేషన్ కావాల్సిన బత్తాయి కాదు, రాటు వెతుకో. బాబా, ఆగు బాబా, ఏం చేస్తున్నావు? శైలు నన్ను ఆపుకో. ఉల్లిపాయ హలో. హలో కృష్ణ గారు. పోలీస్ డ్రెస్ లో వచ్చారండి. బ్రో, సూపర్ టైమింగ్ లో వచ్చేసావు. ఎంత షార్ట్ పీరియడ్ లో డ్రెస్, నేమ్ బోర్డు, ఆస్కార్ దగ్గరలోను పైగా గన్ను. డమ్మి డమ్మి బయట చెప్పు. సార్ సార్ సార్, మీరు టైం కి వచ్చారు సార్. వీళ్ళు ఇన్స్టాల్మెంట్లు కట్టట్లేదని మా డ్యూటీ మేము చేస్తుంటే వీడు నా చొక్కా పట్టుకున్నాడు సార్. వీడిని పోలీస్ స్టేషన్ లో వేసి కుమ్మేయండి సార్. ముందు వెళ్ళి సీల్ తీయండి, తర్వాత మాట్లాడుకుందాం. సార్, తప్పు వీళ్ళదైతే బాబ్జీ గారు చెప్తే మనం పని చేయాల్సిందే. వాళ్ళు డబ్బులు కట్టపోతే నాది బాధ్యత. మనం తర్వాత మాట్లాడుకుందాం, ముందు వెళ్ళి తీసేయండి. మిమ్మల్ని కాకపోయినా మీ డ్రెస్ కి రెస్పెక్ట్ ఇస్తున్నాను సార్. అసలు వీళ్ళని కోర్టు తీర్చాలి సార్. చల్బే, సభ అదాలత్ మీద సీల్ తీసండి, తీసేయండి. ఇచ్చేది ఫేక్ డ్రెస్ చూసి భయపడిపోయాడు. శైలు, చూసావా? నార్మల్ కృష్ణ తీసుకొచ్చి పోలీస్ ఆఫీసర్ చేసి ప్రాబ్లం మొత్తం సాల్వ్ చేశా. అది హీరోయిజం అంటే తెలుసు కదా. ఎవరమ్మా అక్కడ? మళ్ళీ వాళ్ళు మీ దగ్గర రాకుండా నేను చూసుకుంటాను. ఓకే, ఇదిగోండి ఫుల్ అండ్ ఫైనల్ పేమెంట్. మళ్ళీ మీరు వాళ్ళ దగ్గర రాకూడదు, తీసుకోండి. ఏంటి షాక్ అయ్యారా? సార్ కి జాలి ఎక్కువ. నీ జాబ్ కి ఎసరవుతుందని మొత్తం క్లియర్ చేశారు. బ్రో, ఎలా ఉంది సీన్? సీన్ మనమే రాసుకున్నాం. ఒక హీరోనే సీన్ రాసుకోవడం ఫస్ట్ టైం చూస్తున్నాను సార్. యూఆర్ మల్టీ విటమిన్ ఫెల్లో. మల్టీ విటమిన్ కదా, మల్టీ టాలెంటెడ్. ఇప్పుడు నేనేం చేయాలి బ్రో? నా మరదలు రాగానే ఐ లవ్ యూ చెప్పాలి. కట్ చేస్తే క్లాప్స్ కొడుతూనే ఎంట్రీ ఇచ్చి శైలుకి క్లాస్ పిలుపుతాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే రోజుకొకటి ఇలాగే ప్రపోజల్ చేస్తాడని క్లోజ్ షర్ట్ పెట్టి వార్నింగ్ ఇస్తాను. దాంతో నా శైలు కంగారు పడిపోయి నేను ఎక్కడ మిస్ అవుతానని చెప్పి ఇదిగో ఇలా చేపట్టుకుని యూరప్ సాంగ్ లీడ్ కి. బ్రో బ్రో బ్రో, చెప్పడానికి బానే ఉంది బ్రో, కానీ నేను ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసి కొన్ని యుగాలు అయిపోయింది. ఏంటయ్యా ఇది? ఈయన చెప్పగానే ఓకే అంటున్నట్టు. ఈ అమాయకమైన ఫేస్ తో ఎవరైనా ఐ లవ్ చెప్తే యాక్సెప్ట్ చేస్తారా? అందుకే నేను నిన్ను సెలెక్ట్ చేశాను. ఇప్పుడు నువ్వు గనక వెళ్ళలేదు అనుకో, నా పత్త మీద ఒట్టే. పత్త మీద మాత్రం ఒట్టే, జాగ్రత్తగా చేపలు. అలాగే బ్రో, అదిగో నా మాటలు. ఆ దైవత్వం తను ఏ మీద దిల్కా దడకన. ఏంటిది ఈ తన్మయత్వం? ఏంటి మ్యాటర్ కొంచెం డెప్త్ లోకి వెళ్తున్నట్టుంది. ఏంటి బ్రో డైరెక్ట్ గా చూసేస్తున్నట్టు పైనుంచి కిందాక? ఏదైనా డెప్త్ లోకి ఏం తీసుకోవాలి? నువ్వు కాదమ్మా. వెళ్ళి చెప్పేసి వచ్చే. ఏంటండి సడన్ గా ఇక్కడ ప్రత్యక్షమయ్యారు? ఈసారిలో చాలా బాగున్నారండి. మీ ఫాదర్ గురించారా? ఆ మాట చెప్పడానికి వచ్చారా? ఏంటే ఇది, ఇంత చెప్పా కూడా ఇండైరెక్ట్ గా డీల్ చేస్తాడంటే? అంటే అందరూ మీలాగా డైరెక్ట్ గా డీల్ చేయలేరు కదా సార్, కొంచెం స్క్రీన్ ప్లే అవసరం. నాపై మీ ఒపీనియన్ ఏంటి? మీకేంటండి బంగారం, మిమ్మల్ని చేసుకోబోయే అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. బ్రదర్, మరదలు నోటంటే కూడా డైలాగ్ బెటర్మెంట్ వర్షం వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ, మీరు బలిపడతారు సార్. బత్తాయా మజాక? ఆ అదృష్టవంతురాలు మీరే ఎందుకు కాకూడదు? నేను ఇలా అడగకూడదు, బట్ నా మనసులో ఉన్న ఫీలింగ్ చెప్తున్నాను. నాకు మీరంటే చాలా ఇష్టం. ఏం జీవిస్తున్నాడయ్యా? నంది నేషనల్ అవార్డు రెండు దాటిపోయాడు. కన్ఫర్మ్. మీ మనసు పంచుకుని మీకు ఇష్టమైనప్పుడే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అది మీకు అభ్యంతరం లేకపోతేనే.
సూపర్, అది సంగతి. మన పెళ్లి ఇంకా లేట్ అయిందనుకో, ఇలా ప్రతి ఓడు ప్రపోజ్ చేసుకుంటూ పోతాడని నీకు ప్రాక్టికల్ గా చూపించాలని బ్రోతో చిన్న డ్రామా ఆడించాను. ఏం చేసావు బ్రదర్, నీ ఎక్స్ప్రెషన్ అంటే నీ మాడ్యులేషన్ అండి ఆల్మోస్ట్ నేనే నమ్మలేకపోయాను. యు డిడ్ వెరీ గుడ్ జాబ్, కీప్ ఇట్ అప్. ఎలా చేశాడు స్వామి? శరణయ్యప్ప. ఏమైంది బ్రదర్? చెంప పగిలింది. నిన్ను 1 వీక్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. మొన్నటికి మొన్న రౌడీ వెధవులు కామెంట్ చేస్తే చెల్లిని తీసుకెళ్లి మరీ వాళ్ళని రెచ్చగొట్టావు. టైం కి ఈయన అక్కడ ఉన్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఆడపిల్ల అల్లరిపాలైపోయేది నీ వల్ల. నిన్న నేను లోన్ కట్టక తప్పు నాదైతే రెచ్చిపోయి బ్యాంక్ మేనేజర్ ని కొట్టావు. టైం కి ఈయన పోలీస్ డ్రెస్ లో వచ్చి చెక్ ఇచ్చి మమ్మల్ని కాపాడారు కాబట్టి సరిపోయింది, లేకపోతే మనందరం జైల్లో ఉండేవాళ్ళం నీ వల్ల. ఇవన్నీ ఈయన నా ముందు హీరో అవ్వాలని చేయలేదు, నా మీద జాలి చూపించి చేశారు. జాలి చూపించేవాడు ప్రేమిస్తాడు. చూడు, నీలా పెళ్లి చేసుకోవడానికి నాటకాలాడు. కృష్ణ గారు, మీకు నేనంటే ఇష్టమని ఈరోజు గుళ్ళో చెప్పారు, అది నా గుండెలోకి వెళ్ళిపోయింది. ఇంకా ఈ గుండె ఈ జన్మకి మిమ్మల్ని ప్రేమిస్తుంది. ఇదేమి కృష్ణ?